రైతు బంధు పైసలు పడతాయి. దరఖాస్తు లేదు, దఫ్తర్ లేదు, యాడికి తిరిగేది లేదు, కడుపులో సలహాలు ఇంట్లో కూర్చుంటాం. సీదా పైసలు వచ్చి మన బ్యాంకులో పడతాయి, మనకు సెల్ల మెసేజ్ అవుతుంది, చూసుకుంటే కరెక్ట్ ఉంటుంది. సపోజ్ ధరను తీసేస్తాం, రైతు బంధు పైసలు ఎట్లా రావాలా, ఏ పద్ధతులు రావాలా? మళ్ళీ దరఖాస్తు పెట్టాలి, మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్ పోవాలి, అగ్రికల్చర్ దగ్గర వాని దగ్గర పోయి సలాం కొట్టాలి. వాడు రాస్తాడు, నువ్వు చేసినావని ఏం నమ్మకం ఉన్నది? అరే వేసిన లావు నాకేమిస్తావు, నీకు 20,000 వస్తుంది కదా, నీకు 30,000 వస్తుంది కదా, నాకేమైనా ఇస్తావా లేదా అంటే మళ్ళీ లంచాలు పెట్టాలి. ధరని ఉండడం వల్ల ఏమవుతుంది? మూడు జరుగుతున్నాయి. ఒకటి, నీ రికార్డు ఎవ్వడు మార్చలేడు, ల్యాండ్ సేఫ్. రెండవది ఏమవుతున్నది, దాని కింద రావాల్సిన డబ్బులు, ప్రభుత్వం నుంచి రావాల్సిన సహాయం బాజప్తా ఆన్లైన్ వచ్చి నీ బ్యాంకులో పడుతుంది. నీ ధాన్యం కొనుగొన్నప్పుడు అప్పుడు కూడా మునుపట్లేక చిట్టీలు తిరిగి మండీల చుట్టూ, సావుకాల చుట్టూ, బీట్ల చుట్టూ తిరిగే దంద లేదు, సీదా పైసలు వచ్చి బ్యాంకులకు వస్తుంది. రెండో పంట అప్పుడు ఏమవుతుందంటే, వర్షాకాలం పంట అయిపోతుంది, అమ్ముతారు రైతులు, ప్రభుత్వం ధన్మని బ్యాంకులకు పంపిస్తుంది డబ్బులు, 4, 5, 6 రోజుల లోపల వచ్చి బ్యాంకులో పడతాయి. అదే సమయంలో మళ్ళీ రెండో పంట పెట్టుబడి వస్తుంది. కాబట్టి రైతు 3 రూపాయల మిత్తికి, 4 రూపాయల మిత్తికి ఇప్పుడు అప్పులు తీసుకునే పరిస్థితి లేదు, ఎవ్వరు కూడా తీసుకుంటలేడు, బంద్ అయిపోయింది. బ్యాంకు రుణాలు కూడా ఇష్టం ఉంటే తీసుకుంటలేదు, ఎందుకంటే వాటికి మితికడం తీసుకుంటలేరు. ఇది ఒక మంచి అద్భుతమైన పరిణామం, ఇది రైతాంగానికి శాశ్వతంగా ఉపయోగించే పరిణామం. ఈ మధ్య నేను మన పార్టీ పెట్టి మహారాష్ట్రలో తిరుగుతున్నాం, అక్కడ పటవారి పేరు, పటవారి అంటే వీఆర్ఓ పేరు తలాటి అంటారు వాళ్ళు. నేను అడుగుతున్న సభలలో తలాటి ఉండనా తీసేయాలంటే మొత్తం మంది ముక్తకంఠంతో తీసేయాలి సార్ అని చెప్తున్నాను. ఇంత మంచి సదుపాయం ఈ ఇండియా మొత్తంలో ఏ రాష్ట్రం లేదు. ఎందుకంటే మనం ఆగమైపోయినాం కాబట్టి, తెలంగాణ కంబైన్డ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్లో ఉండి నీళ్ళకు గోసపడ్డము, కరెంటుకు గోసపడ్డము, ధాన్యం అమ్ముకుంటూ గోసపడ్డము, వేసిన 5 ఎకరాలు వరకు 2 ఎకరాలే పండి గోసపడ్డము. రైతులను ఉన్నోళ్ళం కూడా ఇటుకు వచ్చి ఆటోలు నడిపిన పరిస్థితి కళ్ళారు చూసినాం, మహబూబ్నగర్ జిల్లా నుంచి, కొన్ని ఇతర ప్రాంతాల నుంచి. ఎక్కడైతే కరువు పడితే హైదరాబాద్కు వచ్చి ఆటోలు నడిపిన 20 ఎకరం 30 ఎకరం ఉన్న రైతులు కూడా అంత దుస్థితి ఉండే. ఏం చేసైనా సరే రైతు నిలబెట్టాలి, రైతు చల్లగుంటే గ్రామాలు చల్లగుంటాయి, 10 మందికి అన్నం పెడతారు, అన్ని రకాల లాభం జరుగుతుందని చెప్పి మనం చేసినాం, అది జాగ్రత్త ఫలించింది. అట్లనే ఎన్నో స్కీములు ఎంతో మందికి అనేక రకాల లాభాలు జరిగినాయి. ఇవన్నీ కూడా చేసినామంటే ఏంటంటే ఒక సంకల్పం తీసుకొని చాలా చక్కటి పద్ధతులు చేసినాం. ఫైనల్ మీకు చెప్పేది ఏంటంటే, కాళేశ్వరం నీళ్ళు తెచ్చినాం, రేపో మాపో మీ బసవాపూర్ రిజర్వాయర్ కూడా నిండబోతూ ఉంది, బ్రహ్మాండమైన నీళ్ళు వస్తాయి, అద్భుతమైన నీళ్ళు వస్తాయి. ఇప్పుడు ఈ సంవత్సరం నింపుతారు బసవాపురాన్ని. ప్రాజెక్టు కట్టినప్పుడు ఏంటంటే మొత్తం ఒకసారి నింపకూడదు, కొత్త ప్రాజెక్టు కాబట్టి మూడో భాగం చొప్పున నింపుకుంటూ పోతారు. కానీ కాలువలకు అందే మందం వచ్చేస్తుంది బ్రహ్మాండంగా. అటు ఆలేరు నియోజకవర్గం కానీ, భువనగిరి నియోజకవర్గం కానీ బ్రహ్మాండంగా వజ్రపు తునుకలు అయితే చాలా అద్భుతంగా అంత గొప్పగా నీళ్ళు వస్తాయి కాళేశ్వరం కాబట్టి. మళ్ళీ మీకు ఎక్కడికి వెళ్తాయంటే మళ్ళీ సార్కెళ్ళి వస్తాయి. అది నెత్తి మీద కుండబెట్టుకున్నట్టే ఉన్నది భువనగిరి కాలేరుకు, అది ఎత్తి మీద ఉన్నది, ఈ కాన్స్టిట్యూన్సీలో కిందికి ఉన్నాయి. మళ్ళీ ఆ నుంచి పంపింగ్ లేదు మళ్ళీ సార్ నుంచి, కానీ షటర్ తీస్తే మీకు నీళ్ళు ఉరుకెత్తా ఉంటాయి. ఖజానా అది 50 TMCల ప్రాజెక్టు కాబట్టి భువనగిరిలో, ఆలేరులో శాశ్వతంగా కరువు అనేది రాదిగా మనం బతుకున్నాం కదా చూడం. అంత అద్భుతమైనటువంటి పని ఆ బసవాపూర్ ప్రాజెక్ట్ కూడా అయిపోయింది, ఆల్మోస్ట్ ఇలా చివరి దశలో ఉంది. ఆ నీళ్ళు కూడా వస్తాయి ఇప్పుడు మనకు, అక్కడికి చాలా బాగా జరుగుతుంది. ఇట్లా ఇటువంటి మంచి పనులు చాలా చేసుకుంటూ పోతా ఉన్నాం. ఇంకా అనేక కార్యక్రమాలు జరిగినాయి, మీకు అన్న ముందే ఉన్నాయి, మీరు చూస్తూ ఉంటారు, ప్రతిరోజు మీ ఊళ్ళలోనే జరుగుతున్నాయి. నేను ఎక్కువ చెప్పను, కానీ మిత్రుడు అనిల్ కుమార్ రెడ్డి గారు చాలా మంచి ప్రభావవంతమైన వ్యక్తి. ఆయన కష్టపడి జీవితంలో బిజినెస్ చేసి పైకి వచ్చిన వ్యక్తి. నేనే చెప్పిన, ఎందుకు ఊరికే శేఖర్ రెడ్డి నువ్వు పోటీ వాడు డబ్బులు తగిలిస్తారు వేస్ట్గా, మీరు చెరొక పోస్ట్ తీసుకొని మంచిగా ఇద్దరు కలిసి గట్టిగా చేయండి, చెరొక పదవికి మంచిగా జోడేలాగా బండి లాగుండి బ్రహ్మాండంగా, భువనగిరి జిల్లా బండి లాగుడు లాగితే అద్భుతంగా నడితే కోలాయాలో ఉన్నారు మంచిగా, ఎందుకు కొట్లాడతారు అంతే కదా, బ్రహ్మాండంగా నడుతుంది. వలపల దాపల 2 సామాను బ్రహ్మాండంగా పోతుంది కత్రం. అట్ట చేయరా బాబు, ఎందుకు తెలంగాణ మీ, నాకు దగ్గర 69 సంవత్సరాలు వచ్చాయి, 70 ఏళ్ళు వస్తాయి ఫిబ్రవరి వస్తే. రేపటి తెలంగాణ మీది, భవిష్యత్తు మీది, యువకులు మీరు, దీన్ని మీరు పాలించుకునేది మీరే, నడిపించుకునేది మీరే. నేను ఒక తొవ్వ దారి చూపించి పోతాం, ఎవరు బతకరు కదా, 1000 ఏళ్ళు ఎవరు బతుకుతారు నాకు అర్థం కదా. ఎంతసేపు పని చేస్తాం, పానం వాడమని సేపు చేస్తాము, జర కొంచెం కింది అయితే అయిపోయి ఏం ఉంటుందా. కాబట్టి మీరు యూత్ ఉన్నారు, మంచిగా ఉన్నారు, ఈ విభేదించుకొని రాజకీయంగా ఘర్షించి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం కాదు, ఇద్దరు కలిసి అదంతా కరువు ప్రాంతంలో ఒకప్పుడు చాలా బాధపడ్డాము, ఆలేరు ఏరియా కానీ, భువనగిరి ఏరియా కానీ. ఇలా మంచిగా ఉంది బ్రహ్మాండంగా, ఇద్దరు కలిసి బాగు చేయమని అంటే నా మాట గౌరవించి వారు వచ్చిండ్రు, వారు వెంట మీరందరూ వచ్చిండ్రు. నేను మరొక్కసారి మీకు హృదయపూర్వకమైన స్వాగతం తెలియజేస్తా ఉన్నా. మీరందరూ తన మీద ప్రేమతో వచ్చిండ్రు కాబట్టి आयन के राजकीय भविष्य नादी जिम्मेदारी इंकोल जिम्मेदारी उड़दसार चेप्पिना ना प्राणम पोना सर इनकोद अन्नमेंटे अక్కడ నాగార్జున సార్లు ఎలక్షన్ జరుగుతా ఉంటే ఆ భగత నోముల నరసింహయ్య గారి కొడుకు నాయన చచ్చిపోయిండు. ఆయన కాకుండా వేరే వాళ్ళకి ఇస్తే బాగుండేది, అధికారం ఉంటది, పిల్లగాడు ఉన్నాడు, అడ్వకేట్ ఉన్నాడు అని చెప్పి చెప్తే అక్కడ కోటిరెడ్డి గారిని ఇంకో లేడు అన్నాడు. నేను మంత్రి గారికి చెప్పినా, ఆయన సంజయం చెప్పు, నువ్వు ఆయన ఎమ్మెల్సీ చేద్దాము, ఎమ్మెల్యేకి ఈక్వల్ గా ఉంటది, మంచి గౌరవించుకుందాం అని చెప్తే కోటిరెడ్డిని పిలిచి చెప్పినా, నేను నా మాట గౌరవించి ఆయన సహకారం చేశాడు. ఇమిడియట్ గా నెక్స్ట్ వచ్చిన ఎమ్మెల్సీ ఆయనకి తెలియకూడదు, నేనే ఫోన్ చేసి పిలిచి మంత్రిగారికి పడి చెప్పించి ఎమ్మెల్సీ కూడా చేసుకున్నాం. ఇట్లా ఒకసారి నేను చెప్పినా అంటే దానికి తిరుగు ఉండదు. బ్రహ్మాండంగా ఆయన రాజకీయ భవిష్యత్తు చాలా మంచిగా ఉంటుంది, అన్ని విధాలు బాగుంటుంది, మంచి యువకుడు, ఉత్సాహం ఉంది. శేఖర్ రెడ్డి, అనిల్ రెడ్డి కలిస్తే భస్మం అయిపోతాడు, ఏముంది మిగిలేదు. చాలా అద్భుతంగా పని జరుగుతుంది. భువనగిరి జిల్లా ప్రగతికి చాలా దోహదపడుతుంది. నేను చేసిన బీబీనగర్లో ఎయిమ్స్ తీసుకురావడానికి కానీ, శేఖర్ రెడ్డి ఆయన చంపుతుండే, ఓకే అది రావాలని పొద్దున్నేత లొల్లు పెడుతుండే, అది కూడా తెచ్చుకోగలిగినాం. ఇలా జిల్లా కేంద్రం పెట్టుకున్నాం, చాలా బ్రహ్మాండంగా యాదాద్రి డెవలప్ చేసుకున్నాం. ఇంకా చాలా కావాలి, అయిపోదు. మంచి లీడర్లు ఎప్పుడు రిలాక్స్ కావద్దు, ఇంత చేసినాం కదా అని అనుకోవద్దు, ఇంకా అద్భుతంగా జరగాల్సిన పనులు ఉన్నాయి. ఇప్పుడు బస్వాపూర్తం చాలా లాభం జరుగుతుంది మనకు. అక్కడ 2 నియోజకవర్గాలు, రామన్నపేట కూడా కొంత పోయే ఆస్కారం ఉంటుంది. అట్లా చాలా మంచిగా బాగుపడతాం మనం. ఆ విధంగా ఇద్దరు కలిసి అద్భుతంగా పనిచేయాలని చెప్పి నేను శేఖర్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా. శేఖర్ రెడ్డి గారు కూడా పాతోళ్ళు కొత్తోళ్ళని భేదం పట్టుకోవద్దు, అంతా కలిసిపోయి మంచిగా ప్రేమతోని అనిల్ గారిని మీరు గౌరవించి, మిమ్మల్ని అనిల్ గారు గౌరవించి చాలా అద్భుతంగా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. గెలుచుడు ముఖ్యం కాదు, గెలుచుడు గెలుతామో గాడపలు ఏదోసారి. ఎందుకు గెలిచినామని జనం అనుకోవాలి, ఈ ఎమ్మెల్యే ఉన్నారంటే మంత్రి కావాల్సిన రాబాయి, పబ్లిక్ ఆ పేరు రావాలి, ప్రజలకు ఆ సేవ జరగాలి, అదే గొప్పతనం. అటువంటి పని చేస్తేనే యాది ఉంటుంది, ప్రజలు యాది పట్టుకుంటారు, ఆ పదవి వచ్చిందని కూడా సార్థకమవుతుంది. కాబట్టి ఆ రకంగా మీరు ఇద్దరు కలిసి చేసి ఆ జిల్లాను బ్రహ్మాండమైన జిల్లా తయారు చేయాలని చెప్పి కోరుకుంటూ వారికి మీ అందరికీ మరొకసారి మనస్పూర్వకంగా స్వాగతం తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ.